నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. సర్వం సుందరం సినిమాలో నగేష్ గారు హీరో కదా. హీరో అంటే ఓన్లీ కామెడీ మాత్రమే కాదు, డాన్సులు చేయాలి, ఫైట్లు కూడా చేయాలి కథకి అనుగుణంగా. ముఖ్యంగా నగేష్ గారి డాన్సులు చాలా బాగుంటాయి. అప్పుడు ఏం జరిగింది? ఆ డాన్స్ ఎలాగా ఆయనకి అలవాటైందో తెలుసా? సర్వం సుందరం సినిమాలు అంటే చాలా పిచ్చితో ఉదయం వేసిన తర్వాత సర్వం సుందరం అందరూ కలిసి పనిచేసే వాళ్ళం కదా. ఓ ప్రియబాంధవి షూటింగ్కి వెళ్ళినప్పుడు సర్వం సుందరం మన ప్రియబాంధవి షూటింగ్లో నగేష్ కూడా ఒక అంటే మెయిన్ కమెడీ అనమాట. తమిళ డైరెక్టర్ దొరై అని ఉండేవాడు, దొరై డైరెక్టర్, నగేష్ కమెడియన్, దొరై డైరెక్టర్, శారద హీరోయిన్, రంగనాథ్ హీరో, పక్కన నేను. అది పరిస్థితి. అలాగా అప్పుడు వెళ్తుండగా రాత్రులు నిద్రపడకపోతే ఇదే కబుర్లు కదా నెల్లూరు వెళ్ళేవారు. ఏం పెద్ద అక్కడ మూతుపరి ఇల్లు, మేడ మీద చల్లటి గాలి, నిద్ర వచ్చేది కాదు. ఆయన పైగా ఆయన మందు కొట్టేవాడు. మందు కొట్టిన తర్వాత కబుర్లు చెప్తుండేవాడు అనమాట. మేము ఉన్నవాడు నేను ఒక్కనే కదా. ఆయన రంగనాథ్ కబుర్లు చెప్పలేడు కదా. రంగనాథుడు తర్వాత ఎవరు శారద గారు ఎక్కడో మాట్లాడుకుండేవారు. ఏదో విధంగా కాలక్షేపాలు జరుగుతుండే మాట తినేసి మాట్లాడుకోవడం జరిగేది. అప్పుడు చెప్పిందంటే ఆయన సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తుండగా ఆయన పొందని అవమానం లేదట. పొందని కలవే పెద్ద, ఇటు సినిమా కోసం వచ్చావా, అద్దంలో మొహం చూసుకున్నావా నువ్వు అన్యోళ్ళు కొంతమంది నగేష్ గారిని అలా నగేష్ గారిని ఏంటి నువ్వు డైలాగ్ చెప్పినాడు అని డైలాగు ఆయన మామూలు చెప్పేవాడు కాదట, తమాషాగా చెప్పేవాడట. ఈ డైలాగ్ అయితే తంగప్ప అప్పుడు కమెడియన్ ఎవరు, తంగప్ప ఉండేవాడు. ఆ తంగప్పలా చెప్పడం డైలాగు అంటే తంగప్పలాగా చెప్తే నేనెందుకండి, నేను వెరైటీ చెప్తున్నాను మీరు వినండి అనేవాట. ఓహో వెరైటీగా కూడా నువ్వు డైలాగ్ చెప్తావా, నువ్వు సినిమా తీసుకున్నప్పుడు నువ్వు చెప్పుకో అనేవారట. దాంతో ఒక్కోసారి తిరిగి 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 ఆయనకేమో ఏడుపు వచ్చేసిందట. ఏడుపు వచ్చేసిన తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చినట్టయితే ఏం చేస్తాం, సినిమాలు ఏమి లేవు, డబ్బులు ఏమి లేవు, పేదవాళ్ళ ఇల్లు, చిన్న ఇంట్లో భార్య అప్పటికి ఉందనుకుంటాను, ఏమి సంపాదన లేదు. మామూలుగా వీళ్ళందరికీ రాజబాబుకి నగేష్కి వీళ్ళందరికీ పెద్ద ఆధారం ఏమిటో తెలుసా? పైపు నీళ్ళు, కుళాయి నీళ్ళు. ఆ రోజుల్లో చాలా ఆ కుళాయిలు చాలా మందిని బతికించాయన్నమాట. రాజబాబు గారికి కూడానా? అది చెప్తా తర్వాత. అలాగే కుళాయి ఇప్పాడు అలా తాగడం, కడుపు నిండా నీళ్ళు తాగడం, ఇలా ఇంటికి వెళ్ళిపోవడం, వరవల ఏడుస్తూ పడుకోవడం, అంతకంటే మార్గం లేదు. మార్గం ఏముంది? కానీ అప్పట్లో వయసు వచ్చింది కాబట్టి ఒక 18-19 లేకపోతే 20 వస్తే అబ్బాయిలకు కూడా తొందరగానే పెళ్లి చేసేసేవారు కదా. వాళ్ళు ఏం ఉద్యోగం, అందుకే తొందర పెళ్లి చేసేవాళ్ళు పాడైపోతారు ఎందుకు వచ్చింది అని ఉద్దేశంతో పెళ్లి చేసేవారు. వీళ్ళు ఏం జాబ్ చేస్తారు, భార్య బిడ్డలు ఎలా పోషించుకుంటారో చూసేవారు కాదు. అవునవును. కానీ సర్వం సుందరం తాలూ కదా కొంతవరకు నగేష్ కదే తెలుసా. అది ఒకరోజు బాలచంద్రని పట్టుకొని బాలచంద్రతో తన జీవితం అంతా చెప్పారట. ఇది సార్ నా జీవితాశయం, నేను సినిమాల్లో యాక్ట్ చేయాలని. అందరూ నన్ను తిడుతున్నారు, అవమానం చేస్తున్నారు, నాకు తిండి 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 కూడా లేదు సార్, మీ సినిమాలో వేషం వచ్చి నా బోధన పెట్టించండి సార్, ఒక సంవత్సరం పాటు పిల్లం పిల్లల్ని ఏదో పోషించుకునే అవకాశం కల్పిస్తే చాలు, నాకు రెమ్యునరేషన్లు వద్దు, ఏం వద్దు సార్ అని చెప్పేసరికి అప్పుడు బాలచంద్రం పెద్ద క్రియేటర్ కదా, ఆలోచించి సరే ఒకవేళ నన్ను హీరో పనిపోరే అని చెప్పేసి అలా ఆలోచించి సర్వం సుందరం అని కథ రాశాడు. ఆ కథ ఏ కథ? నగేష్ కథే. నగేష్ తాలూకు జీవితమే సర్వం సుందరం అని కథ రాశాడు. సరే ఇక్కడ డ్యాన్స్ కోసం వద్దాం కదా. అంటే ఆ రోజుల్లో వ్యక్తులకి లైఫ్ ఇస్తే ఎలా ఇచ్చేవారంటే మంచి బ్యూటిఫుల్ మంచి బీట్ ఉన్నటువంటి డ్యాన్స్ కంపోజ్ చేసి ఎంఎస్ విశ్వనాథన్, అది తాను సినిమాలన్నిటికీ కూడా బాలచంద్ర సినిమానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఎంఎస్ విశ్వనాథన్. ఆయన చేత మంచి బీట్తో మంచి మ్యూజిక్ చేయించారన్నమాట.
దాని డాన్స్ మాస్టర్ ఎవరంటే హీరాలలో ఎవరో మాట. ఆ డ్యాన్స్ మాస్టర్ ఏం చేసేవాడు, డ్యాన్స్ కరెక్ట్గా చేపిస్తే ఫడేర్ములు కొట్టేవాడు. మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా కొట్టేవాడు. చెప్పినట్టుగా డ్యాన్స్ చేయాలి కొట్టడం అంతే. ఆడవాళ్ళని ముట్టుకునేవాడు, కర్రతో కొట్టేవాడు. అమ్మో అని చెప్పి అంటే చేబే అని చెప్పి చెప్పాడు. అంత అమానుషంగా ఉండేదమ్మా అప్పుడు ఆ రోజుల్లో. డ్యాన్స్ చెప్పిన డ్యాన్స్ స్టెప్స్ వేగిపోయినట్టే కర్రతో ఆడవాళ్ళని చేతులతో మగవాళ్ళని బాగేవారన్నమాట. అలా ఉంటున్న టైంలో బీటు డ్యాన్స్ ఏం చేస్తాడు, డ్యాన్స్ చేయలేదు. ఆయన ఆలోచించి వీడికేదో ఏమయ్యా ఎలా చేస్తున్నాండి, డ్యాన్స్ వచ్చంటే మీరు చెప్పండి సార్, మీరు చెప్పినట్టు నేను చేస్తా అన్నాడు. ఈయన కొంచెం మూడ్ ఎక్కువైపోయి ఒక నేను చేస్తాను, మీరు ఏం చెప్పినా చేస్తాను, ఎంత కష్టమైనా చేస్తానని మాటకు వరుసగా అన్నాడు. వాడికి ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే వీడు తాట చేద్దామని చెప్పేసి ఫ్లో ఇది కేవలం నగేష్ చెప్పిన మాటలు ఇవి. ఈ ఫ్లోర్ మూమెంట్ లేదు, ఒక రౌండ్ ఫ్లోర్ మూమెంట్ చెప్పాడట. అంటే అక్కడ సర్వర్ సుందరంలో ఉంటుంది, ఇలా పెట్టుకొని చేతుల్లో కప్పులు పెట్టుకొని ఫ్లోర్ మూమెంట్ అన్నమాట. ఆ చేయడం, ఆ చేస్తుండగా కప్పులు కింద పడిపోవడం, కప్పులు కానీ చేతుల్లో ఉన్నట్టే ఈ చెప్పలు కొంచెం చిదిగిపోయి బ్లడ్ రావడం. అయితే ఆయన అంటే మామూలుగా ప్లేబ్యాక్లో ఉంటాయి అన్నమాట, పనిచేసి వేసుకుంటాము. 8 బీట్ అంటే 8 బార్స్, ఎస్ 8 బార్స్ అన్నమాట. అది 8 బార్స్కి ఇలా మూమెంట్ చేయాలి. ఆ 8 బార్స్కి మూమెంట్ చేయడంలో ఈ బ్లడ్ అంతా రక్తసిక్తం అయిపోయి మళ్ళీ దానికి ఏంటంటే ఇక లాభం లేదని బ్లాక్ ప్యాంట్ వేసి, బ్లాక్ ప్యాంట్ వేస్తే కానీ అది కవర్ అయిపోతుంది కదా చేసి, ఇలా చిట్లు పోయిన చెప్పులతో చేశాడట డ్యాన్స్. మొత్తం ఈ పాట పూర్తయ్యేసరికి ఆయన డ్యాన్స్ వచ్చేసింది. ఫ్లెగ్జిబుల్గా డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాడు. ఇలాగెలాగ అంటాడు కదా, అది ముందు నగేష్ కనిపెట్టింది, డ్యాన్స్ మాస్టర్ కనిపెట్టింది కాదు. ఇక డ్యాన్స్లో వెరైటీ వెరైటీ మూమెంట్స్ అన్నీ కనిపెట్టి నగేష్ ఇప్పుడు కొన్ని అంటే 1000 సినిమాలు పైగా యాక్ట్ చేసినటువంటి ఒక కమేడియన్ అయ్యాడంటే ఆయన తాను పట్టుదలకి ఈ సర్వర్ సుందరం పెద్ద నిలువెత్తు నిదర్శనం. మొట్టమొదటి సినిమానే ఆయన హీరోగా వచ్చారు, వచ్చాడు. తర్వాత మరి ఎందుకు కమెడియన్ గా మారిపోయారు? వీళ్ళందరూ కోరుకున్నారు కదా హీరో కంటే. నీకు ఎవరు ఎంజి రామచంద్రను, శివాజీ గణేష్ను, ముందు ఇక్కడ రాజమౌళి అలాగా అక్కడ నగేష్ అలాగా. ఇప్పుడు ఆ సినిమాలో ఎంజి రామచంద్రన్ హీరో అంటే పక్కనే నగేష్ ఉండవలసిందే, శివాజీ గణేష్ హీరో అంటే పక్కనే నగేష్ ఉండవలసిందే. నగేష్ కమెడియన్ నగేష్ పక్కనే మనోరమ్మ, ఇక్కడేమో రమాప్రభ, ఇక్కడ రమాప్రభ, అక్కడ మనోరమ్మ. ఏడేశారు కదమ్మా, ఏడేశారు కదా రాజ్యం. అలాగే పండి బజార్లో పెద్ద థియేటర్ కట్టించుకున్నాడు మన నగేష్ అన్నమాట. మంచి ఏదేశారు కదా రాజ్యాన్ని. తర్వాత పెద్ద మనిషి అనిపించుకున్నాడు. ఇప్పుడు ఎంజి రామచంద్రను, శివాజీ గణేష్ను వాళ్ళతో సహచారిగా ఉండేవాడు కదా, వాళ్ళు గౌరవించిన వ్యక్తి. జయలలిత వీళ్ళందరూ గౌరవించిన వ్యక్తి. జయలలిత గారు దండం పెడతారు కదా నగేష్కి, బాగా సత్కరించారు, దండాలు పెడతారు, అంత బాగుంటుంది అన్నమాట. ఆయన కేవలం స్వయంకృషితో ఆ స్థితికి వచ్చాడు నగేష్ మాట. అందుకనే డ్యాన్స్లో ఆయన 1, పెర్ఫార్మెన్స్లో ఆయన 1, డైరెక్షన్ కూడా బాగా తెలుసు. ఎందుకో ఆ టాలెంట్ చూసే రామానాయుడు గారు డైరెక్షన్ చేయాల్సి ఇచ్చారు. అయితే ఆ టైటిల్ నెగిటివ్ టైటిల్, ఆ టైటిల్ పేరు ఏం పేరు తెలుసా, ద్రోహి. నెగిటివ్ టైటిల్ అయిపోయింది మరి సినిమా. డబ్బులు ఏం పోగొట్టుకోలేదు కదా ఎవరు, నగేష్ గారు. నగేష్ డబ్బులు పోగొట్టుకోలేదు, ఆయనకి ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి కదా. థియేటర్లు 2 థియేటర్లు పాండి బజార్లో ఉన్నాయి, కొడుకు ఒకటే కొడుకు ఆనంద్. ఏం చేస్తారు, థియేటర్లు మెయింటైన్ చేసుకుంటే డిల్లు వాకిళ్ళు అన్నీ ఉన్నాయి. అప్పుడు వాళ్ళందరికీ కోటీశ్వరులే ఆస్తులు, 4000 గజాలు, గజం 1 లక్ష అంటే ఏంటి, సినిమా స్థలం అనుకున్నా సరే 4 కోట్లు వస్తుంది. 4000, 4 కోట్లు కాదు చెల వస్తుంది. ఒక గజం 1 లక్ష రూపాయలు, 4000 గజాలు అంటే చూసుకోండి ఎంత. సో మంచిగా సెటిల్ అయ్యారు, లభించింది సెటిల్ అవ్వడం అంటే ఆ జీవితంలో కృషికి ఆ పట్టుదలకి పెద్ద నిదర్శనం అన్నమాట నగేష్ గారు. అందుకే ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.